పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మీకందరికీ కూడా మీ దగ్గరకు పట్టుకొచ్చి శంకరాచార్య కృతమైనటువంటి కనకధారా స్తోత్రాన్ని, ఆదిశంకరాచార్యుల వారి యొక్క ప్రతిష్ట జరుగుతున్నటువంటి పవిత్రమైన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి దంపతులు మీకు అందజేస్తారు. దాన్ని అది పరమ పవిత్రమైనటువంటి ప్రసాదము. ఆ కనకధారా స్తోత్రం యొక్క మహాత్మ్యమేమి, దాని గొప్పతనమేమి, అది ఏ సమయంలో శంకర భగవత్పాదులు అనుసంధించారు, ఈ విషయాలని ఇవాళ ప్రసంగం మధ్యలో వస్తాయి. అక్కడ మనం ఒక్కసారి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేస్తాం. ఇప్పుడు కాదు, ప్రతిరోజు ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తాం ఈ సభలు అయిపోయేంతవరకు. అందుచేత ప్రతిరోజు కూడా మీరు ఆ పుస్తకాన్ని మీ వెంట తెచ్చుకోండి. ఆ పుస్తకం చిట్ట చివరి పేజీలో తోటకాచార్య కృతమైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి మీద వారు చేసినటువంటి అష్టకం ఉంది. అది చెప్తూ శంకరులకి నమస్కారం చేస్తాం. ఒకవేళ దేవాలయానికి రేపొద్దున్న వచ్చినప్పుడు మీరు దేవాలయం అంతా పూర్తయిపోయిన తర్వాత 13వ తారీఖున వైశాఖ శుక్ల పంచమి నాడు తెల్లవారుజామున ప్రతిష్ట జరుగుతుంది. ఆ ప్రతిష్ట జరిగినటువంటి సమయం పరమ పవిత్రం. సరే, ఆ ప్రతిష్టానంతరం మీరు ఈ దేవాలయంలోకి వచ్చి శంకరాచార్యుల వారి దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఈ పుస్తకం తెచ్చుకుని అష్టకం చదివి నమస్కారం చేయాలా అని మీకు అనుమానం రావచ్చు. కానీ మీరు అలా పుస్తకం తెచ్చుకోక్కర్లేదు. ప్రతిష్ట అయిపోయిన తరువాత మీరు ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి శంకర భగవత్పాదులకి నమస్కారం చేసేటప్పుడు తోటకాష్టకం మీ చేతిలో లేకపోయినా చదివి నమస్కారం చేసుకోవడానికి వీలుగా శంకరుల యొక్క దేవాలయపు గోడల మీద, ఒక గోడ మీద పాలరాతి మీద తోటకాష్టకాన్ని చెక్కి అక్కడ అతికిస్తారు. దాన్ని మీరు చక్కగా చదువుకోవచ్చు. శంకరుల యొక్క దేవాలయం రావడం గురించి గోపాలకృష్ణ గారు తన ప్రసంగంలో ప్రస్తావన చేసి ఉన్నారు. నేను ఇతపూర్వం ఒకనాడు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో బహుశా సౌందర్యలహరి మీద ప్రసంగాలనుకుంటాను చేస్తూ ఆనాడు అమ్మ ఎందుకు పలికించిందో, దానికి పూర్వరంగంలో ఒకసారి ఇక్కడ నా భార్య కైలాసగౌరి నోము చేసుకుంటుంటే నేను వచ్చి అక్కడ శ్రీచక్రం దగ్గర కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఎందుకో నాకు అనిపించింది, శంకర భగవత్పాదులు శ్రీ విద్యా సంప్రదాయం గురించి సౌందర్యలహరి మొదలైన మహోత్కృష్టమైన స్తోత్రాలు చేశారే, మహానుభావుడు ఇక్కడ శంకర భగవత్పాదులకి ఒక దేవాలయం ఉంటే ఈ దేవాలయం ఒక పరిపూర్ణతని పొందుతుంది అని అనిపించింది. ఆయన దాని గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. యథాలాపంగా ప్రసంగం చేస్తుండగా బహుశా అమ్మవారు పలకించిందిలా ఉంది. కాకతాళీయంగా నోటి వెంట ఒక మాట వచ్చింది, కాకినాడ పట్టణంలో వీంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయ ప్రాంగణమునందు ఆదిశంకరులకు దేవాలయము ఉన్నట్టయితే అది సమగ్రతని పరిపూర్ణతని పొందుతుంది అని. వెంటనే నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారు లేచి, కోటేశ్వరరావు గారు ఆ దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా నేను ఒక్కడనే చేస్తాను అన్నారు. అమ్మవారి అనుగ్రహం వారి ఎందు ఏమో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత మా ఇంటికి చాలామంది వచ్చారు, ఎన్ఆర్ఐలు కూడా వచ్చారు. అయ్యా ఎన్ని లక్షలైనా పర్వాలేదు మేము నిర్మాణం చేస్తామన్నారు. కానీ శంకరుల యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము బహుశా సత్యనారాయణ రెడ్డి గారి దంపతుల ఎందుంది. అందుచేతనే ఆదిశంకరులకు దేవాలయం నిర్మించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. శంకరులంటే శంకరులే, వారు ఎంత శక్తివంతమైన స్వరూపమో మీరు శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని వింటున్నప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు తెలియని వారు కారు, మీకు అందరికీ తెలుసు. కానీ చాపల్యముతోటి నేను ఆ మాట అన్నానంతే. అందుచేత అంత మహోత్కృష్టమైనటువంటి దేవాలయ నిర్మాణం ప్రారంభమై అనుకున్న సమయంలో పూర్తయింది. అది కూడా ఇక్కడ పాలక మండలికి ఆధ్వర్యం వహిస్తున్నటువంటి వారు శ్రీ అన్నవరం గారని, వారు కూడా చాలా ఉత్సాహికులు. భక్తుల నుండి అనేకమైన విరాళములను స్వీకరించి దేవాలయాలను ఇతోధికంగా పురోభివృద్ధి చేస్తున్నటువంటి వారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా నేను విన్నది వారి సర్వీస్ యొక్క చిట్ట చివరి భాగానికి చేరుకుంటున్నారు. బహుశా వారు చాలా కష్టపడి చేసినటువంటి సర్వీస్కి కటాక్షించేలా ఉంది. వారి సర్వీసులో చివరికి వస్తూ ఉండగా ఇంత గొప్పగా కాకినాడ పట్టణంలో ఉన్న దేవాలయపు పునర్నిర్మాణం అనేటటువంటి మహోత్కృష్టమైన క్రతు వారి యొక్క జమానాలో పూర్తవుతోంది. ఇన్ని విధాలుగా విలక్షణతని అది సంతరించుకుంది. ఐశ్వర్యం అందరికీ ఉండొచ్చు, అది పెద్ద విశేషం కాదు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం ఉంటుంది. కానీ మీకు ఈ సందర్భంలో
పిరిక మీద నేను చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నాకు ఒక అలవాటు ఉంది, సాధారణంగా నేను వ్యక్తుల్ని పొగడను, నాకు ఇష్టం ఉండదు వేదికల మీద అసలు పొగడను. కానీ ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో నేను మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి వస్తోంది. ఒకనొకనాడు ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుండగా నాకు సత్యనారాయణ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కోటేశ్వరరావు గారు రాజస్థాన్ నుంచి దగ్గర దగ్గరగా 75,000-80,000 రూపాయలు, అలాంటి ఇలాంటి మార్బుల్ కాదు, శాంపుల్ చూద్దామంటే కాకినాడలో ఎక్కడా పీస్ దొరకలేదు, పాలు ముద్ద పోసేస్తే ఎలా ఉంటాయో అటువంటి పాలరాతితో నిర్మాణము చేయబడినటువంటి విగ్రహాన్ని తెప్పిస్తున్నారు. దాదాపు 250,000 రూపాయలు వేయించేసి స్వామికి అద్భుతమైన ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కాశీ విశ్వనాథుడి దేవాలయ ప్రాకారం ఎలా ఉంటుందో అటువంటి నమూనాతో ఆలయాన్ని నిర్మించారు. ప్రారంభం దగ్గర నుంచి మహానుభావుడు కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగారు. మోకాళ్ళ నొప్పులైనా కూడా ఇన్ని మాటలు మా ఇంటి మేడెక్కారో ఇన్ని మాటలు దిగారో అంత సేవ చేశారు. చేస్తే నేను అన్నాను ఒక రోజున ఫోన్లో, రెడ్డి గారు మీరు చాలా కష్టపడి చేస్తున్నారండి, చాలా ఖర్చు పెట్టారు దీని మీద అన్న. అంటే ఒక మనిషి ఎందుకు ఎంచుకోబడ్డాడు శంకరాచార్యుల వారి చేత అన్నదానికి మీకు నేను చెప్తాను. ఆయన అన్నారు నాతో, కోటేశ్వరరావు గారు నా చిన్నతనం ఏమిటో తెలుసా, నేను ఒక సైకిల్కి 2 అరటిపళ్ళ గెలలు కట్టుకుని మండపేట రామచంద్రపురం ప్రాంతాలలో ఆ 2 అరటి గెలలు అమ్మితే 2 రూపాయలు వస్తే ఆ 2 రూపాయలు ఇంటి యొక్క మెయింటెనెన్స్కి పనికొస్తాయని మా తండ్రి గారు ఎంతో అపేక్ష ఉన్నా నన్ను చదివించలేక స్కూల్ ఫీజు కట్టలేక 1 రూపాయి ఒక మాస్టర్కి జీతం ఇస్తే చదువుకున్నానండి, నాకు ఇంగ్లీష్ చదువులంత తెలియవు, కానీ ఇప్పటికీ ఎవరైనా పద్దు పుస్తకాన్ని ఇస్తే పెన్ను పెన్సిలు క్యాలిక్యులేటర్ అక్కర్లేకుండా ఇలా చూసి పద్దు పుస్తకాన్ని పైనుంచి కిందకి కూడేస్తాను, లెక్కల్లో మాత్రం నాకు అంత శక్తినిచ్చాడు ఈశ్వరుడు. ఆ రోజుల్లో నాకు ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళి కూర్చోవాలని ఉండేది, కానీ అంత ఖాళీ ఎక్కడుంటుంది, ఈ అరటిగెలలు అవి అమ్ముతూ ఉండేవాడిని. అందుచేత ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక రామాలయంలో చాలా ఉక్క పోస్తూ ఉండగా లోపలికి వెళ్ళి 1-2 గంటలు కూర్చుని నాకు వచ్చినది ఏమిటి, రామా 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 అనుకుంటూ కూర్చునేవాడిని. ఉక్క పోసి చెమటలు పట్టి బయటికి వచ్చేశాక మా నాన్నగారు, ఎందుకు నాన్న అంతసేపు గుళ్ళో కూర్చుంటావు అనేవారు. నా జీవితాన్ని తీర్చిదిద్దగలిగినవాడు రామచంద్ర ప్రభువే కదా అని నమ్మి నేను ఆనాడు చేశాను. కోటేశ్వరరావు గారు, ఇవాళ నా కారు ఏసీ, నా బంగళా ఏసీ, నా ఆఫీస్ రూమ్ ఏసీ, నేను పెద్ద పారిశ్రామికవేత్తని, నిజముగా వారు బహుశ కోటీశ్వరుడే ఉండి ఉండవచ్చు కూడా, ఐశ్వర్యవంతుడు, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను మర్చిపోలేదు కోటేశ్వరరావు గారు. అప్పుడప్పుడు నేను ఎయిర్ కండిషన్డ్ బెడ్రూమ్లో పరుపుల మీద పడుకుంటే నా గతం నాకు జ్ఞాపకానికి వచ్చి లేచి కూర్చుని నాలో నేను నవ్వుకుంటూ ఉంటాను. ఒకనొకనాడు 1 రూపాయి కోసం సైకిల్కి అరటిగెల కట్టుకు తిరిగిన వాణ్ణి ఇవాళ ఇంత ఐశ్వర్య సంపన్నుడను, ఈ స్థితిని నాకు ఇచ్చిన వాడెవరు, సర్వేశ్వరుడు. ఎంతమందిలో ఈ పూనికుంటుందండి మాటలా అది రమ్మంటే, అటువంటి ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చినవాడు ఈశ్వరుడు. కాబట్టి నాకేం కావాలి, నాకేం కోరిక లేదు కోటేశ్వరరావు గారు. నేను ఇందుకు ఈ దేవాలయం కడుతున్నానంటే పేరు కోసం కాదు, ప్రతిష్ట కోసం కాదు, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారు ఇంత గొప్ప గుడి కట్టాడని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవాలన్న పేరాశ నాకు లేదు. నాకున్న కోరికల్లా నేను ఇంకా ఈశ్వరుడి సేవ చెయ్యడానికి వీలుగా నా శరీరమునందు ఆరోగ్యము నిలబడాలి, నా మనస్సు యందు భగవంతుని యొక్క సేవ చెయ్యడంలో పూనిక తగ్గకుండా ఉండాలి. ఈ రెండూ నాకు కటాక్షింపబడితే నేను మహదైశ్వర్యవంతుడని. నాకు ఇప్పుడు ఏం లోటండి, నాకు అన్నీ ఉన్నాయి, మాట విని పిల్లలున్నారు, కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు. పల్లిపాలెం పెడితే రామకృష్ణ అవధానులు గారు వారిని చూసి ఓ మాట అన్నారు, కూతురికి కోడలికి భేదం పాటించని కుటుంబ యజమానివి కనుక నీ యందు ఈ గౌరవం ఉన్నది అన్నారు. చాలదండి వారి జన్మకి సార్థకత. అందుచేత శంకర భగవత్పాదులు వారిని ఉపకరణంగా ఎంచుకున్నారు అంటే వారి నిరాడంబరత. ఇవాళ కోటీశ్వరుడై ఉండొచ్చు, కాలు కదిపితే ఎయిర్ కండిషన్డ్ కారులో వెళ్ళచ్చు, ఆయన ఇంట్లోకి వెడితే ఏసీలో ఉండొచ్చు, ఆయన చెక్కు మీద సంతకం పెడితే అవలీలగా 10 లక్షల దానం చెయ్యగలిగి ఉండి ఉండవచ్చు, కానీ
ఆయన వినయ సంపత్తి గొప్పది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మరి మోకాళ్ళ నొప్పులతో మా ఇంటి మేడమిట్లు ఎక్కుతుంటే నేను ఒక మాట అన్నా, మీరు అన్ని మాటలు రాకండి మా ఇంటికి, ఎందుకు మోకాళ్ళ నొప్పులతో అంత కష్టపడి మెట్లు ఎక్కుతారు? నేను ఎలాగో ఆఫీస్కి వెళ్తాను కదా, వెడుతూ వెడుతూ నేను అలా వెళ్ళేది ముందు సందులోంచి వచ్చి మీ ఇంటికి వచ్చి మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. అంటే ఆయన అన్నారు, కోటేశ్వరరావు గారు, నా మోకాళ్ళు నొప్పుడతాయని మిమ్మల్ని మా ఇంటికి పిలిపించుకొని మీ దగ్గర నేను సమాచారం పుచ్చుకుంటే శంకరుల గుడి కట్టడానికి నాకున్న నైతిక అర్హత ఏమిటి? ఈ మోకాళ్ళు నిప్పెట్టినా నేనే మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని మా ఇంటికి నేను పిలవకూడదు, అలా పిలవనన్నారు. నేను ఆయన దగ్గర కట్టుబడడానికి కారణం, ఆయన అన్ని మాటలు పిలిచినా తిరగడానికి కారణం, ఆయన ఐశ్వర్యాన్ని చూసి కాదు, ఆయన పారిశ్రామికవేత్తని కాదు, ఆయన గొప్పవాడని కాదు. అలాంటి వాటికి నేను పెద్ద ప్రాధాన్యతనిచ్చే మనిషిని కాను. నేను ఎందుకు కట్టుబడ్డానంటే, ఈ స్థితికి వచ్చిన తరువాత కూడా అంత భక్తి ఉండడం ఎంత కష్టం. రోజు సంపర ఉపన్యాసాలు గడుతుండేవాళ్ళం మన వారం రోజులు భాగవతానికి. నిజంగా అక్కడ ప్రజలే ప్రజలు, ఎంత ఆప్యాయతో ఎంత ప్రేమో చెప్పలేను. ఆ సంపర విడుతూ రోజు నేను మా దొరగారు కారులో సత్యనారాయణ రెడ్డి గారి యొక్క వినయశీలత గురించి మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. బహుశ ఆయన భక్తిభావం, ఆయన వినయశీలత వారిని శంకరాచార్యుల వారి దేవాలయ నిర్మాణమునకు ఉపకరణముగా స్వీకరించి వారి జన్మని ధన్యత చేశాయని నేను అనుకుంటున్నాను. లేకపోతే జగద్గురువుల యొక్క దేవాలయ నిర్మాణం జరగడానికి ఇన్ని సంవత్సరముల తరువాత ఆ అవకాశం సత్యనారాయణ రెడ్డి గారికి ఎందుకు కలగాలి? అంటే ఈశ్వరుడు ఒక్కొక్కడికి మనస్సులో ఉన్న సత్సంకల్పాలని నిజాయితీని సర్వకాలముల ఎందు గమనిస్తూనే ఉంటాడు అన్న విషయం సుస్పష్టము కదా. మీరు ఇవాళ నుంచి ప్రసంగాలు వినేటప్పుడు ఇంకిక్కడి నుంచి ప్రసంగంలోకి ప్రవేశిద్దాం. నా ఎందు దయతో మీరు కొంచెం సహకరించి వినవలసి ఉంటుంది. ఎందుచేత అంటే ఈ మధ్య ఎడతెరిపి లేని ప్రసంగములు చేయడం చేత కంఠం పూర్తిగా పోయింది. కానీ జగద్గురువుల దాకా వచ్చేటప్పటికి పోయినా కంఠం మాట్లాడవలసిందే అని ఉపన్యాసానికి వచ్చాను. కానీ యథార్థమునకు చెప్పడానికి వాయువుని ఇక్కడి నుంచి పీక్కుని మాట్లాడితే కానీ మోగట్ల, కంఠం అరిగిపోయింది. దానికి కొంత విశ్రాంతి అవసరం. కానీ జగద్గురువుల ప్రతిష్ట జరిగే వరకు ఆ విశ్రాంతి కుదరదు, దాని అప్లికేషను మన్నింపబడదు. అందుకని మీరు నాతో కొంచెం సహకరించి కొంచెం శ్రద్ధగా వినవలసినదిగా ప్రార్థన చేస్తూ శంకర భగవత్పాదుల యొక్క వైభవాన్ని గురించి ఒక 3-4 రోజులు ప్రసంగాలు చేయాలి అని అనుకున్నాం. కానీ యథార్థమునకు శంకరాచార్యుల వారి యొక్క జీవితం గురించి వారి వైభవాన్ని గురించి మాట్లాడితే అది 3-4 రోజులలో మాట్లాడేటటువంటి విషయము కాదు. యథార్థమునకు దాన్ని శంకరుల జీవితాన్ని శంకర విజయములు అని పిలుస్తారు. ఆ ఉపన్యాసానికి శీర్షిక శంకర విజయములు అని ఎందుకు వెయ్యలేదంటే, అలా వేస్తే మనం సమగ్రంగా చెప్పడం కుదరనప్పుడు ఆ మాట వెయ్యడం తప్పు. అందుకని వారి గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం అని వ్రాయడమే సమంజసం అని అలా వేశాం. సరే, శంకర భగవత్పాదులు కారణజన్ములు, మనందరలా జన్మించినటువంటి వారు కారు. మనం దేనికోసం జన్మిస్తామంటే, మనం గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితమును అనుభవించడం కోసమని ప్రాకృతమైనటువంటి శరీరములో ప్రవేశించి ఆ కర్మ ఫలితాన్ని సుఖముగా దుఃఖముగా అనుభవిస్తుంటాం. శంకరుల యొక్క జీవితం అటువంటి జీవితము కాదు. వారు సాక్షాత్తుగా సదాశివుడే. కైలాసవాసి అయిన శంకరుడికి, కాలటీయందు జన్మించినటువంటి శంకరునకు అభేదం. ఇద్దరు ఒక్కటే. స్వామి అనేకమైన అవతారములను స్వీకరిస్తాడు. పరబ్రహ్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఒక్కొక్క నాడు లోకములో రాక్షసుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది, ధర్మము ఇబ్బంది పడుతుంది. అటువంటప్పుడు మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారం చెయ్యడం కోసమని ఈశ్వరుడే అవతారమును స్వీకరించి కరచరణాదులతో కదిలి వచ్చి రాక్షస సంహారం చేస్తుంటాడు. ఒక్కొక్క నాడు లోకములో భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క ప్రబోధం చెయ్యడం కోసం కూడా భగవానుడు అవతారమును స్వీకరిస్తాడు. అలా శంకర భగవానుడు స్వీకరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారములలో ఆదిశంకరాచార్యుల వారి యొక్క అవతారం ఒకటి. శంకరులు మాధవ మాసంలో జన్మించారు. ఎందుచేత అంటే చైత్రమాసాన్ని మధుమాసము అని పిలుస్తారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. వైశాఖ మాసంలో శంకర భగవత్పాదులు జన్మించారు.
వైశాఖ మాసానికి మాసములు అవి ఇచ్చా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఉన్నది. ఇది పృథివీ సంబంధమైనటువంటి నెల. ఎందుచేత అంటే రెండు వస్తాయి ఈ సమయంలో. ఒకటి మల్లెపువ్వు వస్తుంది, రెండు మామిడి పండు వస్తుంది. మామిడి పండు అపారమైనటువంటి మాధుర్యమునకు గుర్తు, మల్లెపువ్వు అపారమైన సువాసనకు గుర్తు. శంకర భగవత్పాదులు కూడా వైశాఖ మాసమునందే అవతారమును స్వీకరించారు. వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క మాటలు కానీ, స్తోత్రములు కానీ, వారు చేసినటువంటి ప్రకరణములు కానీ, వ్యాఖ్యానములు కానీ, అవి మధురాతి మధురములు. వాక్కునకు మాధుర్యము లేకపోతే అది ఆస్వాదింపబడదు. అది ఎంత గొప్ప విషయమైనా కానివ్వండి, అది చెప్పేటటువంటి వాడి మాట యందు కాఠిన్యం ఉందనుకోండి, ఆ మాట 10 మంది వినడానికి ఇష్టపడరు. ఆ మాట చాలా సరళముగా వినేటటువంటి వారి హృదయమును రంజింపచేసేటటువంటి కోమలత్వముతో, మాధుర్యముతో ప్రతిపాదింపబడాలి. వాక్కునకు మాధుర్యమును కలిగి ఉండి అటువంటి వాక్కుని ప్రతిపాదించడంలో శంకరులకు శంకరులే సాటి. అటువంటి శంకరులు వాసనతో కూడినటువంటి వాసంతికా పుష్పం అంటే మల్లెపువ్వు పుట్టేటటువంటి మాసంలోనే వారు కూడా జన్మించారు. మల్లెపువ్వులు ఈ మాసంలో విశేషంగా వస్తాయి. మల్లెపువ్వు అసుర సంధ్యాకాలంలో బాగా విచ్చుకుంటుంది. సాధారణంగా పద్మం సూర్యకిరణాలు తగలగానే ఉదయం వేళ విచ్చుకుంటుంది, మల్లెపువ్వుకున్న గమ్మత్తు ఉదయం వేళ విచ్చుకోదు. బాగా అసుర సంధ్య వేళలో అంటే ఉత్తర సంధ్యయందు చీకటి పడుతూ ఉండగా మల్లెపువ్వు బాగా విచ్చుకుని విశేషమైనటువంటి సువాసననిస్తుంది. దానికి సంధ్యాకాలము అని పేరు. సంధ్య అంటే రెండు సంకల్పముల మధ్యలో ఉన్నటువంటి, అసలు ఏ సంకల్పము లేనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి స్థితికి సంధ్య అని పేరు. అంటే మీకు ఇంకొక మాట చెప్పాలంటే, మన నిద్ర లేచింది మొదలు మనస్సులో నిప్పుల్లోంచి రవ్వలు పైకొచ్చినట్టు అనేక ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఆ ఆలోచనలకు ఇంకా ఎడా తెరిపి ఉండదు, అవలా పుట్టేస్తుంటాయి. అందుకే మనస్సు అనగా సంకల్ప వికల్ప సంఘాతము అంటారు. అసలు మన యథార్థ స్థితి ఎక్కడ ఉన్నది అంటే, రెండు సంకల్పములకు మధ్యలో ఏ సంకల్పము లేకుండా ఉన్నటువంటి కొద్దిపాటి సమయం ఏదున్నదో అది ఏ సంకల్పము లేని సమయం. ఆ సమయం మన యొక్క నిజస్వరూపం, అది ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపం సంధ్యాసమయము చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం అంటారు. శృతి శిరస్సు అంటే వేదముల యొక్క చిట్ట చివర ఏర్పడినటువంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు జ్ఞానభాగం. జ్ఞానాత్ కేవల కైవల్యం, జ్ఞానము చేత మాత్రమే మోక్షం వస్తుంది. అందుచేత అటువంటి జ్ఞానకాండలో ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ఆత్మతత్వాన్ని ఆవిష్కరించి మోక్షము ఎప్పుడో ఎక్కడో నువ్వు ఏదో చేస్తే వచ్చేది కాదు, నువ్వు సహజముగా మోక్షస్వరూపుడవు, నువ్వు బంధమునందున్నవాడివి కావు, నువ్వు ఇప్పుడే ఇక్కడే నువ్వు మోక్షమును పొంది ఉన్నావు. అది నువ్వు తెలుసుకోలేదంతే, తెలుసుకుంటే నువ్వు మోక్షమును పొందినవాడవే. శంకరుల యొక్క తర్కం సామాన్యమైనటువంటి వాదన కాదు. వారు ప్రచండ జజ్జామారుతం. శంకర భగవత్పాదులు రాకముందు దేశంలో అనేకమైన వాదనలు ఉన్నాయి, రకరకాల వాదాలు. వేదంలోంచి ఎవరికి తోచినటువంటి సిద్ధాంతాలని వాళ్ళు ప్రతిపాదన చేశారు. శంకరులు అడుగు పెట్టారు, మనకి ఒక గమ్మత్తుంది, కేరళ రాష్ట్రానికి కాశీపట్టణానికి ఈ రెండిటికి భారతదేశంలో భౌగోళికంగా ఒక ప్రత్యేక స్థానం. మీరు ఒకసారి పరిశీలన చేసి చూడండి, కేరళ రాష్ట్రంలో అంటే శంకరాచార్యుల వారి యొక్క శాపానికి ముందు మాట నేను చెప్తున్నది. శంకరాచార్యుల వారు శాపం ఇచ్చారు కేరళ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం ఇంత గొప్పదైనా రాబో కాలములో ఇక్కడ భారతదేశమునందు తత్వప్రచారము చెయ్యు పీఠము ఉండకుండుగాక అని శపించారు. అందుకే కేరళలో శంకరాచార్యుల వారు పుట్టినా పీఠం లేదు, కర్ణాటకలో పీఠం రెండు. ఎవరి ఇంటి వెనకాతలా కూడా సమాధులు వెలయుగాక, ఇళ్ల వెనకాతల సమాధులు కట్టుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య అక్కడ ఎక్కువ. రెండు, మూడు, సనాతన ధర్మమై వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సిద్ధాంతమును తిరస్కరించి జీవించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతం ఒక కేరళ భావింపబడుగాక. కేరళ అందుకే అలా అయిపోయింది. ఇది ఈనాటి కేరళ పరిస్థితి గురించి నేను మాట్లాడటలేదు. నేను మాట్లాడుతున్న కేరళ రాష్ట్రం శంకర భగవత్పాదులు జన్మించినప్పటి కేరళ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికీ ఆ వాసనలు కేరళలో కొన్ని ఉన్నాయి.
ఏవి అవి అంటే కేరళ యందు రెండు ఎక్కువ, ఒకటి కొబ్బరికాయ, రెండు అరటిపండు. ఈ రెండు ఎక్కువ. కొబ్బరికాయలు అరటిపళ్ళు ఉంటే ఎందుకండి? మీరు గుళ్ళో పెడుతున్నారని ఏమిటి గుర్తు? కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో ఉంటాయి. తోటకూర గోంగూర పట్టుకున్నారంటే మీకు తెచ్చుకుంటున్నారు, కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో పట్టుకున్నారంటే దేవాలయానికి పెడుతున్నారు. అక్కడ నంబూద్రి బ్రాహ్మణులని, ఆ బ్రాహ్మణులు విశేషమైనటువంటి జ్ఞాన సంపన్నులు, అపారమైన సదాచార సంపన్నులు. అటువంటి నంబూద్రి బ్రాహ్మణులకు ఆవాస స్థానం కేరళ రాష్ట్రం. అందున కొబ్బరి బొండం పూర్ణకుంభం, కొబ్బరికాయ మన జీవితాన్ని చెప్తుంది. అటువంటి కొబ్బరి అరటిపండు, అరటిపండు దూర్వాసో మహర్షి యొక్క వరప్రసాదం. అందుకే తన భార్యని శపించాడు ఆయన, కదలి ఆయన భార్య పేరు. ఆ భార్యని శపించాడు, శపిస్తే ఆవిడ మరణించింది, శరీరం విడిచిపెట్టేసి బూడిదైపోయింది. మామగారు వచ్చి దెబ్బలాడాడు, అదేమిటి నా పిల్లని అలా కాల్చేసావు, నీ శాపదృష్టి చేత నీకు పిల్లనిచ్చినప్పుడే మాట ఇచ్చాను, ఎందుకు ఇలా చేశావని అంటే అప్పుడు వరం ఇచ్చారు, నా చేత నా భార్య కదలి కాల్చబడిన ఉత్తర జన్మలలో కదలీ వృక్షంగా జన్మిస్తుంది, ఇక విత్తనం వెయ్యక్కర్లా, ఒకసారి కదలీ వృక్షం అరటి చెట్టు పెడితే చెట్టు పడిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకో పిల్ల పుట్టేస్తుంది, దానికి ఇంకొక చెట్టు మొలిచేస్తుంది. ఆ కదలి ఎక్కడైనా సరే దేవతల యొక్క ఆరాధనమనందు ఉపయోగపడుతుంది. అరటి పండు లేని పూజ ఉండదు అని. అందుకే కదలికి అంత విశేషమైన ప్రఖ్యాతి. ఆ కదలీ ఫలము నారికేళము అనగా కొబ్బరికాయ, ఈ రెండు ఎక్కడెక్కువ? కేరళ రాష్ట్రమునందు ఎక్కువ. రెండవ పట్టణం దేన్ని ప్రస్తావన చేశాను నేను? కాశీ. కాశీకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సరే, విశ్వేశ్వరుడి గురించి, గంగానది గురించి మీరు కాసేపు పక్కన పెట్టండి, ఆ రెండింటి గురించి తెలియని వారు ప్రపంచంలో ఉండరు. కాశీ పట్టణ వైభవాన్ని నేను చెప్తున్నటువంటి వైభవం వేరొక కోణంలో నేను దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు పూర్వకాలంలో కాదు ఇప్పుడు కూడా మీరు చూడండి, ఏమండి నేను కాశీ వెళ్ళొచ్చాను అన్నాడు అనుకోండి, చాలా సంతోషిస్తాం. రెండు, ఎంత చదువుకున్న మహాపండితుడు అవనివ్వండి, కాశీలో చదువుకున్నానండి నేను సంస్కృత పీఠంలో అన్నాడు అనుకోండి, అదో ప్రత్యేకత. పూర్వం ఎక్కడెక్కడ చదువుకోనివ్వండి, ఎంత చదువుకోనివ్వండి, సంస్కృతంలో ఒక స్థితికి వచ్చిన తరువాత వారణాసి పట్టణానికి వెళ్ళేవారు. పూర్వకాలం తాళపత్ర గ్రంథాలే, ఓ ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు చేతుల్లో ఉండేవి కావు, వాళ్ళు రాసిన పుస్తకాలే వాళ్ళ దగ్గర ఉండేవి కావు. జిహ్వాగ్రమనందు ఉండేది శారద, నాలుక మీద పెట్టుకునేవారు. పాండితీ ప్రకర్ష అంటే పుస్తకాలు పట్టుకుని తిరిగిన రోజులు కావవి. ఆ రోజులలో బ్రాహ్మణుడు అంటే శారదా కటాక్షం అంటే నోరి విప్పితే నాలుక మీద శారద నర్తన చేయవలసిందే, అలా ఉండేవారు. అందుచేత కాశీపట్టణాన్ని చేరుకుని అక్కడ బ్రాహ్మణులు సంవాదం చేసేవారు. ఎలా? రోజులు రోజులు మాట్లాడేవారు. ఎక్కడి నుంచి? నాలుగు జిహ్వాగ్రము నుంచి అంతే. అక్కడే సరస్వతీదేవి పలికేది, ఒక్కొక్కరికి పత్రాలు ఇచ్చేవారు. వీడు సామాన్యుడు కాడు మహాపండితుడు, దాన్ని బట్టి పిల్లనిచ్చేవారు. వీడు ఎంత గొప్ప పండితుడో తెలుసా? కాశీపట్టణంలో విద్వాంసులు వీడిని సత్కరించారు, పట్టా ఇచ్చారని చెప్పేవారు. కాశీపట్టణం భారతదేశంలో సరస్వతీ కటాక్షాన్ని పొందిన వాళ్ళకి ధృవీకరణ పట్టణములు ఇచ్చినటువంటి మహోత్కృష్టమైన ప్రదేశము. అటువంటి పట్టణం కాశీ. శంకర భగవత్పాదులకి ఆశ్చర్యకరంగా ఈ రెండు పట్టణాలతో గొప్ప సంబంధం. ఎలా? వారు పుట్టింది కేరళ రాష్ట్రంలో. వారు మొట్టమొదట కాశీపట్టణాన్ని చేరుకునే తన విద్యావ్యాప్తిని ప్రారంభం చేశారు. తాను ఈశ్వరాంశ సంభూతుడైతే తనకి పరమేశ్వర దర్శనం ఎక్కడ? కాశీపట్టణం. అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించారు. సాధారణంగా అంటారు కాశీపట్టణంలో శంకరాచార్యులు వారు వెడుతుంటే ఓ కుక్కల్ని వెంట పెట్టుకుని ఒక చండాలుడు వచ్చాడు, శంకరుల శిష్యులు తొలగు తొలగు అన్నారు, శంకరులు వస్తున్నారు స్నానానికి, నువ్వు ఎదురొస్తావా, పక్కకెళ్ళు పక్కకెళ్ళు అన్నారు. ఆ రోజులలో శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతము ఎంత ప్రచారం పొందిందంటే ఒక చండాలుడికి కూడా అర్థమైపోయింది. అందుకని ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వే చెప్తావు కదా అంతటా పరివ్యాప్తమైనది, ఒక ఆత్మ తప్ప వేరొకటి లేదని, నన్ను తప్పుకోమంటావా ఆత్మని తప్పుకోమంటావా ఏది తప్పుకోమంటావు అని అడిగితే శంకరులు గుర్తుపట్టారు, వచ్చిన వాడు శంకరుడే అని వినమ్రులై శిరస్సు ఉంచి నమస్కరించి స్తోత్రం చేశారు. అందుకని కాశీపట్టణానికి శంకరాచార్యులు వారు చిన్న చిన్న శ్లోకాలు కొన్ని ఇచ్చారు. కాశీపట్టణం శంకర భగవత్పాదులు వెళ్ళారు ఒకసారి, వెళ్ళి వారు గంగానదిలో స్నానం చేయడానికని దగ్గరికి పెడుతున్నారు గంగకి. గంగ పొంగిపోయి ఊ వెత్తున అలలతో పైకి లేచిందిట,
ఒకనాడు తన శిరస్సున పట్టి భవాంగ పతితంతోజం పవిత్రమితి పస్పృశు అని, ఎవరి శరీరాంగములను తాకడము చేత నాకు ఈ పవిత్రత వచ్చిందో వాడు ఇవాళ వేరొక అంశలో వచ్చి నాలో స్నానం చేస్తున్నాడు, ఏమీ అద్భుత ఘట్టం అని గంగ ముందుకొచ్చిందిట. అది శంకరుల యొక్క వైభవం. అంటే శంకరులు లాంటి గురువు ఉండరు ప్రపంచంలో, వారికి వారే సాటి అటువంటి జగద్గురువులు. సరే, వారి యొక్క జన్మమునకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఆ కేరళ రాష్ట్రం యొక్క వైభవాన్ని ఆవిష్కరించాను. సరే, ఆ కేరళ రాష్ట్రములో కాలటీ అనబడేటటువంటి ఒక గ్రామం ఉండేది. అందులో ఒకనకొకప్పుడు ఒక మహానుభావుడు, ఒక ఆయన జన్మించాడు. ఆయన సద్బ్రాహ్మణుడు, త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉండేవాడు, సర్వ వేద వేదాంగములు చదువుకున్నాడు, శాస్త్ర పురాణ ఇతిహాసములు చదువుకున్నాడు, ఉపకారం చేస్తూ ఉండేవాడు. ఒక బ్రాహ్మణుడు ఎలా జీవించాలో అటువంటి జీవితాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి మహానుభావుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు శివగురువు. ఎందుకు పెట్టుకున్నాడు ఆ పేరు అంటే, శంకరుడు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు కనుక నాకు పుట్టినటువంటి ఈ కుమారుడు గురుస్వరూపమును పొంది జనులలో ఉన్న అజ్ఞానమును తొలగతూయగలిగిన వాడు కావాలన్న కోరిక చేత ఆయన తన కుమారుడికి శివగురువు అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన కూడా త్రికాల సంధ్యావందనం చేసేవాడు, చక్కగా వేదం చదువుకున్నాడు, శాస్త్ర పురాణ ఇతిహాసములు చదువుకున్నాడు, చక్కటి ప్రవర్తన కలిగిన వాడు. ఇటువంటి పిల్లవాడు గురువుల దగ్గర చాలా కాలం విద్యాభ్యాసం చేశాడు. గురువులు సంతోషించారు, నాయన శివగురు నువ్వు ఇంతకాలం మా దగ్గర శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేశావు. గురువుల దగ్గర ఆ రోజులలో విద్యాభ్యాసం చేయడం అంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉండేది కాదు, గురువుకి శుశ్రూష చెయ్యాలి. గురువు ఒకనాడు పిలిచి, నాయన వెళ్ళి భిక్ష తీసుకురండి అంటాడు. నాలుగు ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్ష పట్టరావాలి. గురువు పడుకుంటారు, ఆయన కాళ్ళు ఒత్తుతారు. గురుపత్ని పిలిచి, నాయన కడవతో నీళ్లు పట్టరా అంటుంది, నీళ్లు పట్టరావాలి. గురువు సంతోషించి నాలుగు మాటలు చెప్తారు. గురువు అనేటటువంటి వాడు మేఘం లాంటి వాడు. ఎక్కడైనా ఏదైనా చాలా గొప్ప పని జరుగుతోందనుకోండి, గుర్తేమిటో తెలుసా అండి, వర్షం ముందొచ్చి పడుతుంది. ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది, ప్రతిష్ట జరగాలి. శంకరాచార్యుల వారి ప్రతిష్టకి సంబంధించినటువంటి కార్యక్రమం ఇంకొక అరగంటలో ప్రారంభం అవుతోంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగితే మీరేం చేస్తారు? ముందు శుభ్రంగా ఇళ్ళు కడిగించి ముగ్గులు వేసుకుంటారు, అంతే కదా. అయ్యయ్యో ఇంత దేవాలయం అంతా కడగాలి కదా అనుకుంటారేమో అని తృప్తి చెందినటువంటి దేవతలు వచ్చి వర్ష రూపంలో కాకినాడ పట్టణాన్నే కడిగేశారు. కడిగేసి శంకరులు వస్తున్నారని సిద్ధం చేశారు పట్టణాన్ని. అదే ఇప్పుడు పడుంటే ప్రతిబంధకం అయ్యేది. అది ఖచ్చితంగా ముందొచ్చి కడిగేసి సభికులందరూ రావడానికి వీలుగా ఉపశాంతి పొంది ఊరుకుంది. ఇంకింతకన్నా శంకరాచార్యుల వారి వైభవానికి మీకేం కావాలి తార్కాణం? అందుచేత శంకర భగవత్పాదుల యొక్క తండ్రి గారైనటువంటి శివగురువు గురువుల యొక్క శుశ్రూష చేశారు, చేసి విద్యను ఆర్జించారు. గురువుగారు ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోనాండి అని అడిగేవారు కాదు. ఒక రోజున గురువుగారే పిలిచారు. పిలిచి, నాయనా శివగురు నువ్వు నన్ను సేవించి అన్ని విద్యలు నేర్చుకున్నావు, ఒక పరిణతిని పొందావు, ఇంకా నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. గురువు పూర్వం మాట్లాడితే అంత అందంగా ఉండేది, ఒరే నీకు పిల్లని చూసేస్తానరా, నువ్వు పెళ్లి చేసేసుకో అనేవారు కాదు. కొడుకుని కూర్చోపెట్టుకుని ఎందుకు వివాహం చేస్తున్నారో, నిజంగా మీరు శంకర విజయాల్లో గురువు తన శిష్యుణ్ణి పంపించే ముందు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పారు, నువ్వు నా దగ్గర ఇంత విద్య నేర్చుకున్నావు, నేర్చుకున్నందుకు నీ వలన సమాజమునకు కొంత ప్రయోజనం కలగాలి. అది ఏ రకంగా ఉండాలి? దేవరుణము, పితృరుణము, ఋషి రుణము, మూడు రుణములు తీరాలి నీ వల్ల. నువ్వు ఇంటికి వెళ్ళి దేవతార్చనం చేసి దేవతలని ఆరాధించి ఇతరులతో కూడా ఈ మతము యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసి దేవతారాధనము చేయిస్తే ఆ రుణం తీరుతుంది. బ్రాహ్మణుడు ఒక రక వ్యాప్తి కూడా చెయ్యాలి, నాలుగు మాటలు చెప్పి. రెండు, ఋషుల యొక్క రుణం తీర్చుకోవాలి, ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని ప్రచారం చెయ్యాలి. మూడవది, పితృరుణం తీర్చుకోవాలి. నిన్ను నీ తండ్రి గారు కన్నట్టే నువ్వు కూడా ఒక కుమారుడికి జన్మనివ్వాలి, దానికోసమని నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. నువ్వు నా దగ్గర బ్రహ్మచారిగా శిష్యుడిగా ఉండిపోతే ఇదంతా ఎలా కుదురుతుంది? నువ్వు విద్యాసముపార్జన యందు ఒక స్థాయిని పొందావు కనుక
నువ్వు బయలుదేరి మీ ఇల్లు చేరుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసినది అని ఆజ్ఞాపించి పంపించారు. గురువుకి నమస్కారం చేశారు, ఇంటికి వచ్చారు. ఆ వచ్చినటువంటి కొడుకుని చూసి ఆయన విద్యారాజాధిరాజు అని వాళ్ళ నాన్నగారు పొంగిపోయారు. పొంగిపోయి చాలా సంతోషించి ఆ తన కుమారుని యొక్క విద్యా వైభవాన్ని ఒక్కసారి పరీక్ష చేశారు. చాలా ప్రీతి పొందారు. నా కొడుకు లాంటి కొడుక్కి ఒక ఉత్తమమైనటువంటి ఇల్లాలు దొరకాలి అని అమ్మాయి కోసమని అన్వేషణ చేస్తున్నారు. సత్సాంప్రదాయం ఏమంటే కొడుకుకి తగిన కోడలు కావాలనుకున్న వారు ఆడపిల్లవారిని వెళ్ళి పట్టుకుని అడుగుతారు. అది గమ్మత్తు, అది తక్కువతనం కాదు, అది చాలా మంచి విషయం. దానికి చాలా గొప్ప సంస్కారం ఉంటే కానీ అలా చేయలేరు. వాళ్ళే మా అబ్బాయి దగ్గర రావాలని కూర్చున్న వాడికి శాస్త్రం అంత బాగా తెలిసి ఉండకపోవచ్చు. అందుచేత శివగురువే మగపండితుడు అని ఆ రోజుల్లో ఉండేవారు. ఆర్యాంబ యొక్క తండ్రి గారైన వారి కుమార్తె ఆర్యాంబ. ఆ ఆర్యాంబ సుగుణాల రాశి. ఆ అమ్మాయిని శివగురువుకి ఇచ్చి వివాహం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో శివగురువు గారి యొక్క తండ్రి గారు మగపండితుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మీ పిల్లని మా అబ్బాయికి ఇచ్చి చెయ్యవలసింది. మగపండితుడు అన్నాడు, తప్పకుండా మీ పిల్లవాడికి మా పిల్లనివ్వడంలో మాకు ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయం లేదు, కానీ ఒక్క షరతు, పిండ్లి కుమారుడు మా ఇంటికి వచ్చి వివాహం చేసుకోవాలి, కన్యాదాత గారి ఇంటికి వచ్చి అన్నారు. కానీ శివగురువు గారి యొక్క తండ్రి గారు అన్నారు, మా అబ్బాయి మీ ఇంటికి వచ్చి వివాహం చేసుకోవడం కాదు, మీరే మా ఇంటికి వచ్చి ఆతిథ్యం పుచ్చుకుని మా ఇంట్లో వివాహం చేసుకోవాలన్నారు. ఈ రోజుల్లో ఎన్ని పూటల భోజనాలు పెట్టించేసుకుందామని అన్నం లేని వాళ్ళే వాడు చూస్తాడు, ఎన్ని పూటలు కోసేద్దామని వీడు చూస్తాడు. అంత వ్యాపార సరళి ఇప్పుడు. ఆ రోజుల్లో మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకో, మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకో అని దెబ్బలాడుతున్నారు. ఇద్దరికి కొంచెం పట్టుదలలు వచ్చాయి. వాళ్ళింటికి వచ్చి వివాహం చేసుకోమంటారు, కానీ పిల్లని తీసుకుని మా ఇంటికి రాడని కోపగించి శివగురువు యొక్క తండ్రి గారు ఆ సంబంధాన్ని స్థిరీకరించకుండా ఆపారు. పిల్లవాడు మా ఇంటికి వచ్చి వివాహం చేసుకోవాలి కన్యాదాత గారి స్వగృహమందు, కన్యాదాత గారింటికి రాకుండా వాళ్ళింటికి రమ్మంటాడేమిటి, నా పిల్లకేం తక్కువ, ఆర్యాంబ సుగుణాల రాశి, సరే వాళ్ళే దిగొస్తారని ఆయన కూర్చున్నారు. ఇద్దరు ఇద్దరు చక్కటి వ్యక్తులు, ఆర్యాంబ శివగురువు చక్కటి దాంపత్యం. తగు నీ చక్ర విదర్భ రాజసుత కొన్నట్టు. కానీ మరి ఈ దాంపత్యం జరగాలంటే ఈ అవరోధం వచ్చింది, అందుకని ఏం చెయ్యాలి? అందుకని మధ్యలో ఎవరో ఒక ఆయన బయలుదేరాడు. బయలుదేరి కొంచెం ఒప్పిస్తే ఒప్పుకునేవాడెవరు, ఆడపిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా చక్కటి సంబంధం, పిల్లవాడు చూస్తే చదువుకున్నాడు, మంచి చదువు, సద్బ్రాహ్మణుడు, తండ్రి గారు ఆచార సంప్రదాయములు ఉన్నవాడు, గొప్ప వంశం. వాళ్ళు ఏమడిగారు, నిన్ను ఇంటికి వచ్చి పిల్లని అడిగారు. వాళ్ళకున్న కోరిక ఏమిటి, కాస్త వాళ్ళింటికి వెళ్ళి వివాహం చేసుకోమంటున్నారు, పైగా నీకే భోజనాలు పెడతామంటున్నారుగా, అందుకని వెళ్ళి వివాహం చేసుకో, ఒక్క మెట్టు దిగితే వచ్చిన నష్టం ఏమిటన్నారు. సరే మగపండితుడు ఒక మెట్టు దిగాడు. దిగితే ఆనాడు శివగురువు ఆర్యాంబ ఇద్దరికీ వివాహమైంది. ఇద్దరి యొక్క సంస్కారము అంత గొప్పది అని పెద్దలు నిర్ణయించడం అంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే వివాహానికి శుభలేఖలో ఇదేంటి, నేను ఫలానా వారిని వివాహం ఆడుచున్నాను అని శుభలేఖ వేసుకున్నాడు అనుకోండి పెళ్లి కొడుకు, అది దోషమా అంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ అంటామే ఇంగ్లీష్లో, తనంత దానుగా అది దోషమని అనడానికి వీలు లేదు. కానీ ఓ తల్లి లేదా తండ్రి లేదా అనాథవా, ఎవరు లేకుండా పుట్టావా, అడుక్కు తింటున్నావా, ఏమిటా శుభలేఖ, నేను ఫలానా వారిని పెళ్ళాడుతున్నాను మీరు రండి, ఎందుకది, అది కాదు వెయ్యవలసింది, పెద్దలు నిశ్చయించినారు కాన ఏతత్ శుభముహూర్తమునకు తామెల్లరూ ఇచ్చేసి అని వెయ్యాలి. నిర్ణయించవలసిన వారు పెద్దలు నిర్ణయించాలి. మీరు దాని గురించి పెద్ద అలరపడకండి గోపాలకృష్ణ గారు, అరే తగలకపోతే వచ్చిన నష్టం ఏమిటి, ఇవాళకి మీరు ఏం ఆందోళన పడు. అందుచేత వాళ్ళిద్దరికీ వివాహం జరిగితే ఆ వంశము వృద్ధి చెందుతుంది అని పెద్దలు నిర్ణయించారు కాబట్టి మగపండితుడు ఒక మెట్టు దిగి వచ్చాడు. ఆఖరికి శివగురువు ఆర్యాంబ ఇద్దరికీ వివాహం జరిగింది. రంగరంగ వైభవంగా జరిగిపోయింది, అందరూ పరమ సంతోషించారు. కొంతకాలం అయిపోయింది. ఇప్పుడే మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉన్నది. దేనికోసమని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు శివగురువు? తన గురువు చెప్పాడు, పితృరుణం తీర్చుకో, నువ్వు కూడా ఒక కుమారుణ్ణి కను అని చెప్పారు. ఎంతకాలమైనా వారిద్దరికీ సంతానము కలగలేదు. ఈ బాధ భర్త ఎవరితో పంచుకుంటాడు? భార్యతో పంచుకున్నాడు. ఏమిటో మన ఇద్దరికీ వివాహమైంత కాలమైంది,
కనీసం పుత్రుడు పుత్రిక ఇద్దరిలో ఎవ్వరూ జన్మించలేదు, పితృరుణం తీరలేదు, ఇది నా మనస్సుకి కొంచెం వ్యగ్రతని కల్పించుచున్నది అన్నాడు. అంటే భక్తి తత్పరులైన వారి హృదయాలు ఎలా ఉంటాయో చూడండి. ఆర్యాంబాంది ఎందుకండి అంత బెంగబెట్టుకుంటారు? ఉపమన్యువు యొక్క వృత్తాంతమును మీరు మరిచిపోయారా అని అడిగారు. ఏమిటి ఉపమన్యువు యొక్క వృత్తాంతం అంటే, పూర్వకాలంలో ఉపమన్యువు అని ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆయన తండ్రి లేడు, తల్లిగారు పెంచి పెద్ద చేస్తోంది. ఆ పిల్లవాడు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ తల్లి పాపం ఎక్కడో దాసీత్వం చేసి పెంచుతోంది ఆ పిల్లవాడిని. వాడు ఆడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు పాలు తాగుతున్నారు ఇంటికి వెళ్ళి. తాగుతుంటే ఈయన చూశాడు, మీరు ఏం తాగారు అని అడిగాడు. అడిగితే మేము పాలు తాగామన్నారు. ఆ పాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. అడిగితే చాలా కమ్మగా ఉంటాయి అన్నారు. వాడు అంత బాగుంటాయా పాలు అన్నాడు. అని పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అమ్మ నాకు పాలు తాగాలన్నదమ్మా, నాకు కూడా కొద్దిగా పాలు ఇయ్యి ఒక పాత్రతో అన్నాడు. అంటే తల్లి కన్నులు నీరు పెట్టుకునింది. నాన్న మనకు పాలు ఎక్కడి నుంచి వస్తాయిరా అంది. పిల్లలు వినరు కదా, అదేమిటమ్మా ఎందుకు రావమ్మా, పిల్లలందరూ తాగుతున్నారు పాలు, నేను కూడా పాలు తాగాలనుకుంటున్నాను అమ్మ, నాకు కూడా పాలు కావలసింది అన్నాడు. తన పేదరికాన్ని పిల్లవాడికి ఏమని చెప్పుకుంటుందమ్మా, ఏమీ చెప్పలేక నీకు అసలు పాలు తాగాలన్న కోరిక ఎందుకు పుట్టింది అంది. వాళ్ళందరూ తాగుతున్నారమ్మా, పాలు తెల్లగా ఉన్నాయన్నాడు పిల్లాడు. కాబట్టి వాడికి పాల రుచి తెలియదు, రంగు తెలిసి అంతే. అమ్మ ఇది గమనించింది చాలు అని ఇంట్లోకి వెళ్ళి కాస్త బియ్యపు పిండి తీసి నీళ్లలో వేసి కలిపి